अध्यायों रोमा पत्रिका ఇరవై ఐదో వచనం నుంచి నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా. మోషే యూదులతో చెప్తున్న మాట ఇది. పౌలు గారు యూదులకు రాస్తున్నారు ఉత్తరాన్ని. యూదులారా, యూదుడవైన నీవు లేదంటే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటావా, సున్నతి ప్రయోజనకరమగును. ఇశ్రాయేలులో పుట్టిన మగపిల్లలకు పుట్టిన 8వ రోజునే సున్నతి చేస్తారు. సున్నతి సుల్తి అంటారు ఇస్లాంలో. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు సుల్తి చేసుకుంటారు మగపిల్లల్లో. ఎందుకంటే అబ్రహాము కొడుకుల్లో ఇస్మాయిల్ కూడా అబ్రహాం కొడుకే. అబ్రహాం గారే ఇస్మాయిల్కి సున్నతి చేస్తాడు. ఇస్మాయిల్కి సున్నతి 8వ దినమున సున్నతి జరిపిస్తాడు. పుట్టిన తొలిచూరు మగపిల్లలందరికీ సున్నతి చేస్తారు. వాళ్ళు ఇస్రాయేలీలో కానివ్వండి, ముస్లిమ్స్లో కానివ్వండి. మరి ఇస్రాయేలీలు ఇప్పుడు లేరు కనుక, మన దగ్గర లేరు కనుక, మనలో క్రైస్తవులు కథ కాదు కనుక మనలో ఎవరు సున్నతి చేసుకోరు. సున్నతి అంటే సుల్తి చేసుకోరు. ఇస్లాం వాళ్ళు చేసుకుంటారు, యూదులు చేసుకుంటారు, అదే ఇస్రాయేలీలు చేసుకుంటారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడవైతివా, సున్నతి ప్రయోజనకరం. సున్నతి చేసుకోమని దేవుడే చెప్పాడు, అది ఆజ్ఞగా ఇచ్చాడు ఇస్రాయేలీలకి, కనుక వాళ్ళు సున్నతి చేసుకుంటారు. ధర్మశాస్త్రమును అనుసరించి వెళితేనే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేసుకుంటావు. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా, నువ్వు నమ్ముకున్న వాక్యాన్నే నువ్వు కాలదన్నుతుంటే, నువ్వు జరిగించకపోతే, నీవు నమ్ముకున్న ధర్మశాస్త్రాన్నే నువ్వు మీరితే, జరిగించకపోతే, ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగించకపోతే సున్నతి సున్నతి కాకపోవును. మనకి బాప్తిస్మం వెళ్ళకది సున్నతి, మనకేమో బాప్తిస్మం. ధర్మశాస్త్రం అంటే కొత్త ధర్మశాస్త్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, నూతన నిబంధన ప్రకారంగా మనం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు బాప్తిస్మం తీసుకున్న ప్రయోజనం ఉంది. బాప్తిస్మం తీసుకుంటాం కదా, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని కోసం జీవించకపోతే బాప్తిస్మంలో ప్రయోజనం ఏముంది? అదే ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న తర్వాత బైబిల్ ప్రకారంగా మనం జీవించకపోతే బాప్తిస్మం వల్ల ప్రయోజనం ఏముంది? అదెంత వాస్తవమో, అదెంత నిజమో. అలాగే యూదులు కూడా ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవాడవైతివా, ధర్మశాస్త్రం సున్నతి ప్రయోజనకరం అవుతుంది. కానీ ధర్మశాస్త్రం అతిక్రమించేవాడవైతివా, ఒకవేళ చేయకపోతేవా, సున్నతి సున్నతి కాకపోవను. నువ్వు తీసుకున్న, నువ్వు చేయించుకునే సున్నతి వేస్ట్. బైబిల్ ప్రకారంగా జరిగించిన క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకుంటే ఎలా వేస్టో. ఇశ్రాయేలీయులకి సున్నతి కూడా వేస్ట్. అది ఇంకొక విషయం మీరు గమనించాలి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవులు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా
ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళందరూ కూడా దేవుని కొరకు పని అంటే వాళ్ళకి తెలియదండి. దేవుని కొరకు మనం ఈ పని చేయాలి అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ పని ఏంటంటే గుడికి వెళ్ళటం పని, గుడిలో కూర్చోటం పని, వినటం పని, ఆశీర్వాదం తీసుకోవటం పని, కానుక ఇవ్వటం పని, ఇంటికి వచ్చేయటం. ప్రపంచ క్రైస్తవులకు తెలిసిన దేవుని పని అంటే గుడికి వెళ్ళటమే, లేదంటే నమ్ముకోవటమే. అబ్రహాము నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడా, నమ్మి పనులు క్రియలు చేయటం వల్ల నీతిమంతుడయ్యాడా? ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? రోమా పత్రిక 4:2 రోమా పత్రిక 4:2 అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు. అదే అబ్రహాము నమ్ముకున్నాడు, నమ్ముకోవటం వల్ల నీతిమంతుడయ్యాడు. కానీ ఆ నీతి పరిపూర్ణత కావాలి అంటే, నువ్వు నమ్ముకున్నది పరిపూర్ణత్వం కావాలంటే పనులు చేయాలి. నిన్న మన పిల్లలంతా కష్టపడి పనిచేశారు. క్రైస్తవులు అంటే పని చేయాలి. పని చేయటానికి 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వచ్చి కొన్ని గంటలు కష్టపడి చెమటోడ్చి కష్టపడి చెమట పట్టేసింది మీకు, అలసిపోయారు, ఒళ్ళు పీక్కుపోయింది, కష్టపడ్డారు. పని దేవునికి ఇష్టమైన పని. క్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్తాడు? 17 యోహాను సువార్తలో, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. 17:4 యేసుక్రీస్తు అంటున్నాడు, చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి. సగం సగం పని చేయలేదు తండ్రి, సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నేను మహిమపరిచితిని. నిన్న రాగానే మోదవలసలో లేడీ ఆడపిల్లల కట్టడం దగ్గరకు వచ్చాను. అది ఆ బిల్డింగ్ దగ్గరికి మెట్లెక్కాను పైకి. కిందని చూస్తే పిల్లలు ఎలా చేస్తారో అని భయపడ్డాను. ఆడపిల్లలు కదా, మీరే కదా ఆడపిల్లలు. పైకి వెళ్ళేసరికి మొత్తం పొట్లన్నీ పట్టేసి ఎలా చేస్తారో ఏంటో. చివరికి కిటికీలు కూడా కడిగేశారనే మాటలు నేను విన్నప్పుడు సంపూర్ణముగా అనుకున్న పనిని జరిగించారు. కొంతమంది సగం సగం పని చేస్తారు, సగం సగం కడుగుతారు, సగం సగం దులుపుతారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చానంటాడు. అబ్రహాము సంపూర్ణంగా క్రియలు చేశాడా? కట్టెలు పేర్చాడు, ఇస్సాకును కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి తీశాడు నరకడానికి. దేవుడు బలివ్వమన్నాడు కదా, నీకున్న ఒక్కగానొక్క కొడుకు నాకు బలివ్వు అన్నాడు. కత్తెత్తి నరికాడని కత్తెత్తేసాడు. అప్పుడు అబ్రహామ ఆగిపో, నీ క్రియలు సంపూర్ణమైపోయాయి. నువ్వెంత నమ్మేవో, నీవు నమ్మటం నీకు నీతిగా ఎంచబడింది. కానీ నీ క్రియలు మూలమున నువ్వు సంపూర్ణమైన నీతిని జరిగించావు. నిన్ను మన పిల్లలు జరిగించినట్టుగా మగ పిల్లలు ఆడపిల్లలు కష్టం. కనుక ధర్మశాస్త్రానుసారం బైబిల్ ప్రకారం సంపూర్ణతలోనికి వచ్చారు మీరు.
మీ పనులలో సంపూర్ణతలోనికి వచ్చారు. రాత్రి మీరు ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయి ఉంటుంది, ఆలస్యంగా పోంచి వండుకోవాలి, తినాలి. నేను అన్నీ ఆలోచిస్తుంటాను మీకోసం. పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఎప్పుడు వండుకుంటారు, స్నానపానాలు ఎప్పుడు తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, మళ్ళీ రేపు వచ్చేయాలి, మళ్ళీ రేపు 12 గంటలకల్లా ఇంటి దగ్గర నుంచి సిద్ధపడిపోయి రావాలి. స్త్రీలు కోవటం తర్వాత క్లాసు. క్రైస్తవులు పని చెయ్యాలి అనేది మీరే నేర్చుకుంటున్నారు, అసలు ఎవరు చెప్పరు. ఏ చర్చల్లో కూడా పోను, మీరు అప్పుడప్పుడు ఏదైనా ప్రార్థనలు కాటికి ఎక్కడికైనా వెళ్ళుంటే పోను, ఒకసారి వెళ్ళి చూడండి పనులు చేయాలని చెప్తారో చెప్పరు. వాళ్ళు చెప్పరండి. వాళ్ళకి పని ఏంటంటే స్వార్థ చేయటమే పని అండి అనుకుంటారు వాళ్ళు. అందరూ స్వార్థ చేయగలరా? అందరూ మాట్లాడగలరా? రాదే. చదువుకొని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళలా పనులు చేస్తారు సువార్త పని? కనుక దేవుని పిల్లలారా, దేవునికి సంబంధించిన ప్రతి పని చేయాలి. తండ్రి పని, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి తిని, భూమి మీద నేను బ్రతుకు కాలంలో నెరవేర్చాను. మనం మన బ్రతుకు కాలంలో జరిగిస్తున్నాం భూమి మీద తండ్రి పని. మీకు ఎలా ఉంటుంది? మీరు నాకు తెలుసు, మీరు ఇందులో మీ రాక మీ పని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, మీరు తండ్రులు లీనమైపోయి చాలా ఆనందంతో రావటం మానేయటం లేదు, కానీ వేగిరి పడి వస్తున్నారు. చూసారా? అది నన్ను ఆకట్టుకుంది బాగా. అందరూ పిల్లలందరూ కనబడుతున్నారు, పలాని వాళ్ళు రావటం మానేశారు. ఎవరో కొంతమందిని వదిలేయండి, ఇంకా వాళ్ళు ఎప్పుడూ రారు. వచ్చేవాళ్ళలో రాని వాళ్ళు ఉండరు, వచ్చేవాళ్ళలో రాకుండా పోరు. వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారు, రాని వాళ్ళు ఎప్పుడు రారు. కనుక దేవుని పిల్లలారా, దేవుని పని అనేది నిజంగా మనం చేయటానికి అలవాటు పడ్డాం. మనం దేవుని పని చేసుకుంటూ పోతున్నాం. చాలా నిబ్బరంగా మీరు ఉంటున్నారు, నిండుగా ఉంటున్నారు. మీరు రోడ్డు మీద, హైవే రోడ్డు మీదకి వచ్చేసరికి చాలామంది పిల్లలు రోడ్డు పక్కన నిలబడ్డారు, పాపం బస్సు కోసం ఎదురు చూస్తున్నారు, ఆటోల కోసం. పాపం ఆటో మీద రాలేదు వాళ్ళు. కారు ఆపిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను, మీరు బస్ ఛార్జీలు పెట్టుకోండి అంటే నవ్వుకుంటూ వద్దండో అన్నారండి వాళ్ళు. నవ్వుకుంటూ అంటే అన్నిటికీ సిద్ధపడ్డారు. సిద్ధపాటు అనేది అది కూడా చాలా గొప్పది. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకులు వచ్చారు. ఈలోగా పెండ్లి కుమారుడు రావటం లేట్ అయింది, వీళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు ఎదుర్కోవడానికి. అంటే బ్యాండ్ బాజాలతో వస్తాడు పెండ్లి కుమారుడు, వీళ్ళు దీపాలు పట్టుకొని వచ్చారు, దివిటీలు పట్టుకొని వచ్చారు. అందులో 5 వాళ్ళ దీపాల్లో నూనె వేసుకోలేదు సరిగా. సిద్ధపాటులో లోపం, అది సిద్ధపాటులో లోపం. పెళ్లి కుమారుడు ఇంకా రావటం లేదు, ఎలాగా లేట్ అవుతుందేమో, మనం కాసేపు పడుకుందామని 10 మంది పడుకున్నారు బైబిల్లో. ఈరోజు కేక వినిపించింది, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు ఓహో అని. అప్పుడు 10 మంది లేచారు, 5 నూనె లేక దీపాలు ఆరిపోతున్నాయి, మాకు కొంచెం నూనె ఇస్తారా అని మిగిలిన 5 అడిగితే వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు, మీకును ఈ నూనె చాలదు, మీరు అమ్మవారి యొద్దకు పోయి మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి.
వీళ్ళు షాప్కి వెళ్ళేలోగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వీళ్ళు ఇది ఐదుగురు డ్యూటీలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారుడితో పాటు డ్యూటీలు పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వీళ్ళు బాగా ఎక్కడికో వెళ్ళి ఆ నూనె కొనుక్కొని దీపాలు వెలిగించుకొని వచ్చారు. పెద్ద తలుపు వేయబడిపోయింది, ముఖద్వారం వేశారు. తలుపు కొడుతున్నారయ్యా, మేము నూనె కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయింది, మాకు కొంచెం ద్వారం తెరుస్తారా అంటే తెరవమని చెప్పారు. తేము, మేము తెరవం, అసలు మీరు ఎవరో తెలీదు అని లోపల నుంచి శబ్దం వినిపించింది బైబిల్లో. కనుక లోపలికి వెళ్ళిన ఐదుగురిని బుద్ధిగల కన్యలు అన్నారు. లోపలికి రాకుండా బయట ఉండిపోయిన వారు సిద్ధపాటు లేని బుద్ధిహీన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అన్నారు. అంటే ఎంత సిద్ధపడి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, పిల్లలకి రాత్రి నేను కారాపి డబ్బులు ఇద్దాం అనుకున్నా సరే పరస్ తీశాను. ఆయన నవ్వుకుంటూ వాళ్ళంతా ఉన్నాయి డాడీ, మా దగ్గర డబ్బులు ఉన్నాయి డాడీ. సిద్ధపాటు అంటే సిద్ధపడటం గురించి చెప్తున్నాను ఇదంతా. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చినంత వరకు సిద్ధపడ్డారు, ఛార్జీలకి సిద్ధపడ్డారు, ఆకలికి భోజనం తినడానికి సిద్ధపడ్డారు. భోజనాన్ని కూడా నా మీద అనుకోలేదు మీరు, మేమే క్యారేజీలు తెచ్చుకుంటా ఉన్నారు. మీ కష్టం, తెల్లవారు ఎంత ఎర్లీగా లేచిపోయి వండేసుకొని ఉంటారు మీరు, చాలా ముందుగా లేచిపోతారు, రాత్రంతా ప్రిపేర్ అవుతారు, సిద్ధపాటు. రేపు మనం పనికి వెళ్ళాలి కదా, మరి మనం ఏం వండుకోవాలి, అన్నీ బజారు మార్కెటింగ్ ఏంటి ఏంటి ఏం వండుకుంటారు, అవన్నీ రాత్రి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తెచ్చుకుంటారు, సిద్ధపాటు మీరు మీ పిల్లలకి మీ భర్తలకి. సిద్ధపడిన వాళ్ళు బుద్ధిగల కన్యకులు అన్నాడు. అందుకే మీ సిద్ధపాటు, నేనే ఆశ్చర్యపోయాను. సరే అమ్మ అయితే వస్తాను అను. వాళ్ళకి ఆటో వచ్చేటప్పుడు, బస్సు వచ్చేటప్పుడు, ఎక్కేటప్పుడు, వచ్చేటప్పుడు క్రియల వలన నీతివంతులు, వాళ్ళ పనుల వలన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అంటున్నాడు దేవుడు. కనుక 26వ వచనంలో రోమపత్రిక 2:26 వచనంలో సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన పక్షమున అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. బాగా అర్థం చేసుకోవాలి, సున్నతి లేనివాడు సున్నతి లేదు, సుల్తి చేసుకోలేదు, సున్నతి చేసుకోలేదు. లేనివాడైనా ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనినా, బైబిల్లో వ్రాయబడిన నీతి విధులనన్నీ చేస్తూ ఉన్నప్పుడు అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడిపోతాడు అన్నాడు. సున్నతి బంధన అవసరం లేదు. అప్పుడు నీ క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైన నీ క్రియలు, బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి కనుక మనం పని చేయాలని మీరు మీకు ఎవరికి తెలీదు. మీరు చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, కానీ మీరు పని చేసేస్తున్నారు. బైబిల్ తెలియకపోయినా దేవుని పని అనగానే మీరు ముందుకు వచ్చేస్తున్నారు. పనికి పిలవటానికి వాక్యం చెప్పాలి. ఇదిగో యేసుప్రభు ఇలాగ అన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు, నేను భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నాకు అప్పగించిన ప్రతి పని చేశాను, కనుక మీరు కూడా పనిలోకి వస్తారా అని ఎప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు. మీరు వచ్చేసారు దేవుని పనికి. కనుక అది మనసులో పెట్టుకొని 26వ వచనం సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన పక్షమున అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును. విశ్వాసం అయిపోతావు,
నీకు తెలియకపోయినా తండ్రి పనిలో నిమగ్నం అయిపోయావు, నువ్వు మునిగిపోయావు, దేవుని పనిలో మునిగిపోయావు. ఏమండి లోకంలో ఉన్నవాళ్ళంతా వాళ్ళ పనులు చేసుకుంటారండి. వేకువని లేచినప్పటి నుంచి రాత్రి భోజనం చేసి మంచంకి వెళ్ళినంత వరకు ఒక్కసారి ఆలోచించండి, లోకంలో ఉన్నవాళ్ళంతా ఎవరి పని మీద ఉంటారు? దేవుడు పని. వాళ్ళకేం దేవుడు పని? దేవుడు ఆయనకు ఒక పని ఉందని, ఆ పని మనకు అప్పగించాడని, ఆ పని చేయాలని వాళ్ళు తెలుసుకోరు. తెలుసుకున్నా వాళ్ళు చెయ్యరు, నమ్మరు. మనం దేవుడు అనే ఆయన తెలుసుకొని పని చేయాలనేది మీరు ఎరగకపోయినా దేవుని పనిలోకి వస్తున్నారు. చూసారా, మీరు గొప్పవాళ్ళు వాళ్ళకంటే, వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళు. ఇరవై ఏడు వచనం, మరియు స్వభావమును బట్టి, స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల లేఖనము సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రము అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. ఏమన్నాడు? స్వభావమును బట్టి సున్నతి లేనివాడవు, అయినా నీవు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల, దేవుని పనిలో ఉన్న ఎడల బైబిల్ ఏం చెప్తుంది? లేఖనమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. నీకు తీర్పు తీర్చడా దేవుడు? ఏమని తీర్పు తీరుస్తాడు? నువ్వు విశ్వాసివి, నువ్వు మంచివాడవు. నీవు గొప్పదానవు, నీవు గొప్పవాడవు. అంటే దేవుడు చాలా దూరంగా ఆలోచిస్తాడు మన గురించి. ఎంత కష్టాలలోనైనా మనం తండ్రి పనిలో లేనవైతే, మనకి ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి దేవునిలో జీవిస్తున్నాం కదండి. అందుగురించి మన కోసం దేవుడు తీర్పు తీరుస్తాడు, నీవు మంచిదానవు, నువ్వు మంచివాడవు అని. ఇరవై ఎనిమిది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ఏదో సున్నతి చేసుకొని పుట్టిన 8వ రోజున సున్నతి చేశారు నాకు, నేను యూదుడిని. నీ శరీరంలో జరిగిన సున్నతి చూపించి నేను యూదుడిని. బాహ్యమునకు, బయటకు కనబడుతున్న దాన్ని బట్టి, బయటకు కనబడుతున్న దాన్ని బట్టి. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా సున్నతి చేసుకుంటారు. వాళ్ళు అందరూ మగపిల్లలందరూ సున్నతి అవుతుంది వాళ్ళకి. సున్నతి అయింది కనుక నువ్వు ముస్లింవి అని మనం అంటాం, కానీ దేవుడు అది లెక్క చేయడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను బాప్తిసం పొందాను కనుక క్రైస్తవుడిని అని నువ్వు అనుకుంటావు. బాప్తిసం పొందిన నీవు క్రైస్తవ్యంలో దేవుని కొరకు ఉన్నావా? దేవుని కొరకు పనిలో ఉన్నావా? దేవుని పనిని చేయుచున్నావా? దేవుని పనిని చేయుచున్న నీవు బాహ్యమునకైనా, బయటికి కనబడినా బయటికి కనబడకపోయినా నీవు క్రైస్తవుడివే. నీ ప్రవర్తన బట్టి, నీ మంచి పనులను బట్టి బాప్తిసం తీసుకున్న నీవు ఎన్నడూ ఎప్పుడూ తండ్రి పనిలో లేనప్పుడు నువ్వు క్రైస్తవుడువు కావు. నీ బాప్తిసం బాప్తిసము కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. అలాగే యూదులకి సున్నతి కాదు, నువ్వు యూదుడువు కాదు. నీది సున్నతి కాదు, నువ్వు యూదుడివి కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు.
అందరి కనబడుతుండగాను సున్నతి చేసుకున్నా నీవు యూదుడవు కాదు, సున్నతి నీకు నిష్ప్రయోజనం అయిపోయింది, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా లేవు గనక. మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు లేవు గనక నీ సున్నతి నిష్ప్రయోజనము. క్రైస్తవుడు అయిన నీవు, బాప్తిసము ద్వారా క్రైస్తవుడు అయిన నీవు, బైబిల్ ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వెలాగూ క్రైస్తవుడు కాకుండా పోతావో అలాగే యూదులు కూడా. బాహ్యమునకు సున్నతి సున్నతి కాదు, ఆంతర్యం. దేవుని పనిలో దేవుని కొరకు బ్రతకాలనే నీ ఆలోచన, నీ క్రియలు బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు నీతిమంతుడవో నీతిమంతురాలివో, ఇరవై తొమ్మిది. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అది అంతరంగం, నీ లోపల మారాలి. బాహ్యానికి మారడం కాదు. తెల్ల చీర కట్టుకోవడం, తెల్ల బట్టలు వేసుకోవడం, చాలామంది చూడండి వాళ్ళు దేవుని సేవకులు అనిపించుకోవడానికి తెల్ల బట్టలు వేసుకుంటారు, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్క, ఆడవాళ్ళు తెల్ల చీరలు, తెల్ల జాకెట్లు వాళ్ళు వేసుకుంటారు పరిశుద్ధులు అని. ఆ తెలుపు ఎందుకంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు అని. తెలుపు పరిశుద్ధతకు సూచన. అలాని తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రంలో నువ్వు పరిశుద్ధుడువా? అంతరంగమందు ఏ పాపం చేయకుండా ఉంటున్నావా? నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే ఏ పాపం చేయకుండా ఉన్నావు అని మేము అనుకోవాలా నిన్ను? నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నది నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధురాలి అని మేము అనుకోవాలని నువ్వు వేసుకుంటున్నావు. అది పనికిరాదు, అది పనికిరాదు. ఆంతర్యము పరిశుద్ధంగా ఉండాలి, నీ అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. పాత ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞనైనా నువ్వు మీరకుండా, తప్పిపోకుండా నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడే నువ్వు యూదుడు. అంతరంగమందు యూదుడు అయితే బాహ్యానికి కూడా యూదుడివే. బాహ్యానికి ఒకరు చూడాలని నువ్వు యూదుడవు యూదుడవు కాకపోయినా, నువ్వు యూదుడు అయినా యూదుడు కాకపోయినా ఆంతరంగికను ఆంతర్యమును బట్టి నువ్వు యూదుడవే అంటున్నాడు దేవుడు. మన ఆంతర్యాన్ని బట్టి మనం పరిశుద్ధులం కావాలి. నేను వ్యభిచారం చేయనండి, నేను అబద్ధాలు ఆడనండి, నేను ఎవరిని మోసం చేయనండి అని చెప్పుకోవటం వల్ల నువ్వు పరిశుద్ధత కాదు. నీది నువ్వు చేయకుండా, ఆంతర్యంలో నువ్వు చేయకుండా, ఆ ఆలోచన లేనప్పుడే నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలివి. నువ్వు చేసావు లేదనేది సమాజం బైబిల్ ప్రకారంగా చెప్పలేదు. ఎందుకంటే ఒక స్త్రీని ఎప్పుడైతే తన నేత్రాలతో బాహ్య దృష్టితో తప్పుడుగా చూసావో అప్పుడే ఆ స్త్రీతో నీ హృదయమందు వ్యభిచరించావు అంటున్నాడు. అంటే అపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు కాదు. అలానే నువ్వు చూస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ నేను పరిశుద్ధుడిని అని నువ్వు చెప్పుకుంటే ఎలా పరిశుద్ధుడు అవుతావు అంటున్నాడు. అది అంతరంగం పరిశుద్ధత రావాలి, పవిత్రత అనేది లోపల నుంచి రావాలి. లోపల నుంచి ఏమొస్తాయట? మత్సరము, క్రోధము, విమితములు, భేదములు, అసూయలు, కక్షలు, ఇవి హృదయములో నుండి, మనుషుల్లో నుండి బయటకు వచ్చేవి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. నీ అంతరంగం పాడైపోయింది,
నీ లోపలి భాగం చెడిపోయింది. చాలామంది సడన్గా చనిపోతారు. ఈవేళ ఒక న్యూస్ చదివాను, 12 ఏళ్ల బాలుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. 12 ఏళ్ళు, 5వ తరగతి ఎంతో చదువుతున్నాడట, హార్ట్ అటాక్. బాగా ఉన్నాడండి, బాగా ఆడుకుంటున్నాడండి, ఉదయం భోంచేసాడండి, టిఫిన్ తిన్నాడండి, పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్ళాడండి, మా అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడని తల్లిదండ్రులు అంటున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళగానే వాళ్ళు అప్పుడు టెస్ట్ చేస్తే హార్ట్ బ్లాక్ అయిపోయింది. బయటికి బాగానే ఉంటారు, సడన్ డెత్స్ ఏమంటే అప్పటివరకు మనతో బాగుంటారు, మాట్లాడతారు, నవ్వుతారు, పాడతారు, సడన్గా చనిపోతారు. అంటే ఆంతర్యం డిస్టర్బెన్స్ ఉంది లోపల, ఆర్గాన్స్లో ఏదో లోపం ఉంది, కిడ్నీలో, గుండె, ఊపిరితిత్తులో. బయటికి బాగుంటాం, కలర్ఫుల్గా ఉంటాం, మేకప్గా ఉంటాం, అందంగా కనబడాలని చక్కగా తలదూకుంటాం, అన్నీ బాగుంటాయి. కానీ ఆంతర్యం డిస్టర్బెన్స్. అలాగే పాపం అనేది బయటకు వచ్చేది కాదు, బయట పట్టేది కాదు, అది ఆంతర్యాన్ని పట్టేది, నీ హృదయాన్ని పట్టింది. ఏటేటి పట్టేట హృదయంలో? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఏడు చెప్పాడు ఇక్కడ పాపాలు. ఈ 7 పాపాలు హృదయములో నుంచే బయటకు వస్తాయట. నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, చెవులు భయంకరంగా వింటాయి, చేతులు భయంకరంగా పనులు చేస్తాయి, కాళ్ళు ఆ పనులకు వెళ్తాయి, తప్పుడు పనులకి. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. అందుకే చాలామందిని మనం చూసినప్పుడు వాళ్ళు మన దగ్గర బాగా ఉంటారు, బాగా కనబడుతుంటారు, గౌరవప్రదంగా ఉంటారు, సంసారపక్షంగా కనబడతారు. సడన్గా ఎవరితోనైనా తగు వచ్చిందనుకోండి, వాళ్ళు దుర్భాషలు ఆడినప్పుడు కానీ వాళ్ళ మాటలలో కానీ భయంకరమైన తేడా కనబడుతుంటుంది మనకు. ఆశ్చర్యపోతాం, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఆశ్చర్యపోతాం మనం. ఎందుకంటే హృదయములో అవన్నీ ఉన్నాయి, బయటికి మాత్రం ఓవర్ యాక్టింగ్. బయటికి మాత్రం బాగుంటాం. బాబాలు ఉన్నారా బయటికి? చాలా బాగుంటారు వాళ్ళు, వాళ్ళ వేషం కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, జనంతో మాట్లాడే విధానం కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ నేరస్తులుగా దొరికిపోయి పేపర్లో పడేటప్పటికి ఎలాగుంటుంది మనం ఆశ్చర్యపోతాం. ఈయన ఇలా చేశాడా, ఈయన ఇలాంటి వాడా? ఆంతర్యం ఆత్మయందు సున్నతి హృదయ సంబంధమైనదై, 29 చివరి వచనం అండి. సున్నతి అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని లేఖనముల వలన కలుగు పని కాదు. లేఖనాల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ నువ్వు జరిగిస్తేనే కదా నీకు అప్లై అవుతుంది, నువ్వు చేస్తున్నావు అనేది కన్ఫర్మ్ అవుతుంది. లేఖనాల్లో ఎన్నో ఉంటాయి, బైబిల్లో ఎన్నో నీతి సూత్రాలు ఉంటాయి, అవన్నీ బైబిల్లో ఉన్నంత వరకే నువ్వు చూస్తే మరి నువ్వెప్పుడు పాటిస్తావు వాటిని? అబద్ధం ఆడకూడదు అని బైబిల్లో ఉంది. అది బైబిల్లో ఉన్నంత వరకు అబద్ధం ఆడకూడదు అనేదే ఉంది. కానీ నువ్వెప్పుడు అబద్ధం ఆడకుండా ఉంటావు? నీలోకి వచ్చినప్పుడు, నీ హృదయంలోకి వచ్చినప్పుడు. అంతరంగం, ఆంతర్యం, హృదయం మారాలి. హృదయం మారితేనే మన ఆత్మ జీవిస్తుంది అని అర్థం. హృదయం మారలేదనుకోండి,
ఆత్మీయంగా మనం చచ్చిపోయామని అర్థం. శరీరం బ్రతుకుంది, శరీరం బ్రతికే ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయింది. మంచి పనులు లేనప్పుడు ఆత్మ చచ్చిపోతుంది లోపల. మీరు మృతులు అయి ఉండగా అంటాడు. జీవించుచున్నావన్న పేరుంది నీకు మాత్రమే, కానీ నువ్వు మృతుడవే అన్నాడు. ఆంతర్యం లోపలే, లోపల నుంచి మంచి రావాలి మనకి. ఏదో అన్నాడు అనుకోండి మనల్ని, మంచివాడు ఏమంటాడో తెలుసా, మంచి ఆమె ఏమంటుందో తెలుసా, పోల్లండి అన్నది కదా అన్నవండి, నేనైతేనే కదా అనుకునేవండి. మరి మీరేమనరా అంటాను అనుకో పక్కనున్నోళ్ళు, నేనేమన్నాండి, దేవుడున్నాడుగా, అది మంచి. వాడు కొట్టాడని నువ్వు కొడితే, వాళ్ళు తిట్టారని నువ్వు తిడితే మీ ఇద్దరికి తేడా లేదు. దేవుడికి దయ్యానికి తేడా కావాలిగా. దయ్యం వికృత సంబంధమైనది, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. తప్పులు చేస్తున్నది శరీరం కానీ ఆత్మ కాదు. కనుక నువ్వు ఆత్మకు లోబడి ఆత్మతో నడవబడితే శరీర సంబంధమైన కార్యాలు పట్టించుకోవు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరేమన్నా, పోనీలేండి ఏదో తెలియక అన్నాడులేండి, వదిలేయండి అది, నా అన్న కదా అన్నాడు, నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి అని ఒక బుద్ధిమంతుడైతే చెప్పే మాటలు అవి. తను అలాంటి వాడే అనుకోండి, నేను వాడిని తిట్టకుండా ఉంటానా, నేను వాడిని కొట్టకుండా ఉంటానా, నేను అంటాను నాకు టైం వస్తుంది అంటారు. అంతరంగ ముందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని లేఖనము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుని వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అట్టివానికి మెప్పు ఎవరి వలన? దేవుని వలనే కలుగును. శభాష్. దేవుడు ఏమంటాడమ్మా, ఏమంటాడు ఆయన? బేస్ బాగున్నావు నాయన, సహించువాడు ధన్యుడు, సాత్వికుడు అన్నమాట. సాత్వికుడు ధన్యుడు అంటే సహించేవాడు, సాత్వికుడు నెమ్మదిస్తాడు, సహించేవాడు ధన్యుడు. వాడు భూలోకమును స్వతంత్రించుకుంటారు. గాంధీ శాంతి దూత కదా, శాంతి శాంతి అంటాడు గాంధీ. మరి ఈరోజు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా? ఆయన పేరంతా మారుమ్రోగుతుంది ప్రపంచం అంతా. బైబిల్ రైట్ అయింది చూసారా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా? మహాత్ముడు అని పేరు పెట్టారు అతను ఆయనకి. గాంధీకి బిరుదు ఏమని పెట్టారు? మహాత్ముడు. గొప్ప ఆత్మ, మహా ఆత్మ, మహాత్మ, గొప్ప ఆత్మ కలిగిన వాడు మహాత్ముడు అని పేరు పెట్టారు. భూలోకాన్ని స్వతంత్ర, అమెరికా వాళ్ళకు తెలుసు, ఇంగ్లీష్ వాళ్ళకు తెలుసు, గ్రీకులకు తెలుసు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వాళ్ళకి తెలుసు, ప్రపంచ దేశాలందరికీ మహాత్మా గాంధీ అంటే తెలుసు. అలాగే అబ్రహాం లింకన్ తెలుసు, కొంతమంది తెలుసు ప్రపంచంలో, అందరూ తెలీదు. కానీ వాళ్ళు అలాగ ప్రపంచంలో పేరు సంపాదించుకున్నారంటే సాత్వికులు. కనుక మనం ఓర్చుకున్నాం అనుకోండి, గాడ్సే చంపేసిన తర్వాత యేసు చెప్పినట్టుగానే మహాత్ముడు చెప్పాడు, గాంధీ చెప్పాడు, ఇతనికి ఏ శిక్ష విధించకండి అని. చచ్చిపోతూ గాంధీ అన్న మాటలు, గాడ్సేని చంపకండి అని. ఆయన చంపేశారనుకోండి, వీళ్ళు ఉరి తీసేశారు. దేవుని పిల్లలారా, మెప్పు అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఒకవేళ మనుషులు నిన్ను గుర్తించకపోయినా, మనుషులు నిన్ను అనకపోయినా,
నీ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడనే మాత్రం అంతరంగంగా నువ్వు మర్చిపోకూడదు. నేను ఇంత మంచి చేశానండి, ఎవరైనా ఎవరికి ఎవరికి ఎవరైనా నన్ను చూసారా అండి, నన్ను పట్టించుకుంటున్నారండి అంటారు చాలామంది బాధపడి. ఏమంటే అప్పుడప్పుడు అంటుంటారు కదా, నేను ఎంత మంచి చేశానండి, ఎవరు కనబడనండి అంటారు. మనుషులు కనబడాలని నువ్వు మంచి చేయలేదు, నీవు చేసే మంచి దేవుడు కనబడాలని చేసావు. మీరందరూ కష్టపడ్డారు, మనుషులు చూడలేదు. మనుషులకు ఏం తెలుసు అంటే ఎవరో ఆటోల మీద కార్ల మీద వెళ్తున్నారండి అని అంటారు అంతే. ఎందుకు వెళ్తున్నారు ఏంటోళ్ళు చెప్పరు. లేదా నువ్వు పని చేయడం చూసిన తర్వాత అయినా అయ్యి బాబు అక్కడికి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నారండి వాళ్ళందరూ, వాళ్ళు అంటం వల్ల నీకేమైనా మెప్పు ఉందా? లేదు. దేవుని వలన మెప్పు ఉంది. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ భర్త ఆశీర్వదింపబడతాడు, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, నీ కష్టకాలంలో దేవుడు నీకు సహాయపడతాడు, నీ రోగాలలో నీ బాధలలో దేవుడు నీకు అడ్డుగా ఉంటాడు, నీకు శరణుగా ఉంటాడు దేవుడు.